Hey everyone, Piju here on PocketTech. I'm back again with another video. This video lo mana macOS Monterey lo ochina latest features ento chudam. Nenaithe macOS beginner guide ani cheppi oka series of videos start chesanu. Aa series lo baganga this is the fourth video. Meela evaraina sare MacBook purchase chesthe ee series of videos lo maniki MacBook related useful information aithe untundi. So take a look at these videos. Ee videos yokka links aithe kinda description lo ledu ante ikkada cards lo link chestanu chudandi. So let's get started. ఒకసారి ఇప్పుడు మనకి ఈ మ్యాక్బుక్ ఏ వర్షన్ మీద రన్ అవుతుందో చూద్దాం. టాప్ లెఫ్ట్ కార్నర్ లో యాపిల్ లోగో కనిపిస్తుంది, క్లిక్ దాట్ అండ్ క్లిక్ ఆన్ అబౌట్ దిస్ మ్యాక్. ఇక్కడ మనకి ఒక పాపప్ ఓపెన్ అవుతుంది, చూసారు కదా మ్యాక్ఓఎస్ మోన్రే మీద ఉంది. ఇక్కడ మనం వర్షన్ నెంబర్ కూడా చూడొచ్చు, ఇది వచ్చేసి బీటా వర్షన్ మీద ఉంది. ఇఫ్ యు సీ, నేనైతే నా M1 మ్యాక్బుక్ ప్రో మీద ఇన్స్టాల్ చేశాను. లెట్స్ క్లోజ్ దిస్ బ్రౌజర్. ఫస్ట్ ఒకసారి న్యూ వాల్ పేపర్స్ ఏమన్నా వచ్చాయేమో చూద్దాం. లెట్స్ గో టు సిస్టమ్ ప్రిఫరెన్సెస్. డిస్ప్లే అండ్ స్క్రీన్ సేవర్ మీద క్లిక్ చేయాలి అండ్ డెస్క్టాప్లోకి వెళ్తే ఇక్కడ మీరు చూడొచ్చు, ఫస్ట్ది అయితే న్యూగా ఇంట్రడ్యూస్ చేసిన వాల్ పేపర్ పర్పుల్ కలర్లో ఉంటుంది. మనకి డార్క్ థీమ్ పెట్టుకుంటే ఇలా ఉంటుంది, లైట్ మోడ్లో అయితే ఇలా ఉంటుంది. నాకు పర్సనల్గా అయితే డార్క్ మోడ్ నచ్చింది. మనకైతే ఓన్లీ ఒక్క వాల్ పేపర్నే కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. సో లెట్స్ గో టు నెక్స్ట్ ఫీచర్. ఇక్కడ కింద బ్యాటరీ అని చూసారా, లెట్స్ క్లిక్ దాట్. నెక్స్ట్ లెట్స్ గో టు బ్యాటరీ పవర్ మోడ్. ఇక్కడ చూసారా మనకి లో పవర్ మోడ్ అని ఉంది, ఇదైతే కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన ఫీచర్. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే మన సిపియుని కానీ జీపీయూ పర్ఫార్మెన్స్ని కానీ రెడ్యూస్ చేసేస్తుంది, సో దట్ మనకి బ్యాటరీ అనేది ఎక్కువ అవర్స్ ఆఫ్ యూసేజ్ ఉంటుంది. ఈ మోడ్ ఎప్పుడు బాగా హెల్ప్ అవుతుందంటే మీరు ఎప్పుడైనా సఫారీని కానీ లేకపోతే ఏదైనా బ్రౌజింగ్ కానీ చేస్తున్నప్పుడు ఈ ఫీచర్ బాగా హెల్ప్ అవుతుంది. అదే మీరు ఈ ఫీచర్ ఆన్ చేసుకొని గేమింగ్ ఆడుతుంటే కనుక మనకు అంత అడ్వాంటేజెస్గా అనిపించదు. సెకండ్ ఫీచర్ వచ్చేసి సిస్టమ్ ప్రిఫరెన్సెస్లో మీరు ఇక్కడ చూస్తే మనకి కీ ఐకాన్తో పాస్వర్డ్స్ అని చూపిస్తుంది. ఇదైతే మనకి కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన ఫీచర్. ప్రీవియస్ వర్షన్లో అయితే మనకి ఇది అవైలబుల్గా లేదు. ఇది క్లిక్ చేసుకుంటే మనకి ఐక్లౌడ్లో ఉన్న పాస్వర్డ్స్ అన్నీ ఇక్కడ చూపిస్తుంది. అంతేకాకుండా ఇక్కడ నుంచే మనం డైరెక్ట్గా ఏదైనా కొత్త పాస్వర్డ్స్ని ఎంటర్ చేయవచ్చు, లేదు అంటే ఆల్రెడీ ఉన్న వాటిని డిలీట్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ నుంచి మనం ఈ పాస్వర్డ్స్ అన్నిటినీ ఇంపోర్ట్ కానీ ఎక్స్పోర్ట్ కానీ చేసుకోవచ్చు. థర్డ్ ఫీచర్ వచ్చేసి మనం ఎప్పుడైనా ఐఫోన్లో కెమెరా కానీ మైక్రోఫోన్ కానీ యూజ్ చేస్తుంటే ఫోన్కి పైన ఫేస్ ఐడి పక్కన ఒక ఆరెంజ్ డాట్ లాగా చూపిస్తూ ఉంటుంది కదా, ఆ ఫీచర్ని అయితే మనకి మ్యాక్బుక్లో కూడా ఇంట్రడ్యూస్ చేశారు. ఇక్కడ మీరు చూస్తే కంట్రోల్ సెంటర్ పక్కన నాకు ఒక ఆరెంజ్ డాట్ చూపిస్తుంది. ఎందుకు చూపిస్తుంది అంటే నేను నా కంప్యూటర్ని స్క్రీన్ రికార్డింగ్ చేస్తున్నాను, సో ఇది మైక్రోఫోన్ కూడా యూజ్ చేసుకుంటుంది కాబట్టి ఆ ఆరెంజ్ డాట్ అనేది చూపిస్తుంది. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి ఫోకస్ మోడ్. నేనైతే ఇది ఆల్రెడీ iOS 15లో చూపించాను, సేమ్ మనకి మ్యాక్లో కూడా పనిచేస్తుంది. మ్యాక్లో ఇంకా బెటర్గా అనిపించింది. కంట్రోల్ సెంటర్ క్లిక్ చేసుకుంటే డూ నాట్ డిస్టర్బ్లో మనకి టోటల్గా ప్రొఫైల్స్ చూపిస్తుంది అనమాట, పర్సనల్, స్లీప్ అని. సో మీరు ఈ టూ ప్రొఫైల్స్లో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదు కొత్త ప్రొఫైల్ యాడ్ చేయాలి అనుకుంటే ఇక్కడ ఫోకస్ ప్రిఫరెన్సెస్ అని ఉంది కదా, క్లిక్ దాట్. సో ఇక్కడ పర్సనల్ ప్రొఫైల్ మోడ్ ఉంది కదా, నేనైతే దాన్ని ఎడిట్ చేద్దాం అనుకుంటున్నాను. లెట్స్ గో టు మై పర్సనల్ ప్రొఫైల్. ఇక్కడ మీరు చూస్తే పీపుల్లో మా డాడ్ అని చూపిస్తుంది. సో నేను ఎప్పుడైనా పర్సనల్ మోడ్ సెట్ చేసుకున్నప్పుడు నాకు ఎవరైనా ఫోన్ కానీ మెసేజెస్ కానీ చేస్తే రిసీవ్ అవ్వవు, ఎక్సెప్ట్ మై డాడ్. సో మా డాడ్ మెసేజెస్ కాల్స్ మాత్రమే నేను రిసీవ్ చేసుకోగలుగుతాను. అండ్ మీరు ఇంకెవరైనా ఎక్స్ట్రా పర్సన్స్ని యాడ్ చేయాలి అనుకుంటే ఇక్కడ బాటంలో ప్లస్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే మన కాంటాక్ట్స్ అన్ని ఓపెన్ అవుతాయి. సో దీంట్లో నుంచి ఎవరినైతే యాడ్ చేయాలి అని అనుకుంటున్నారో యూ కెన్ చూస్ ఫ్రమ్ దీస్. యాప్స్ క్లిక్ చేస్తే ఓన్లీ మెసేజెస్ అని చూపిస్తుంది కదా, మెసేజెస్కి వచ్చిన నోటిఫికేషన్స్ మాత్రమే చూపిస్తుంది. రిమైనింగ్ యాప్స్కి వచ్చిన నోటిఫికేషన్స్ ఏమీ మనకి డిస్ప్లే చేయదు. అండ్ ఇక్కడ బాటంలో ఆప్షన్స్ అని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ వేరియస్ ఆప్షన్స్ చూపిస్తుంది. ఎవరైనా మీకు రిపీటెడ్గా మల్టిపుల్ టైమ్స్ ఫోన్ చేస్తే వాళ్ళ కాల్ మీకు నోటిఫై చేయాలా అనే ఆప్షన్ ఉంటుంది, లేదు అంటే అలౌ కాల్స్ ఫ్రమ్ ఎనీవన్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి స్టేటస్ అని చూపిస్తుంది కదా, దీంట్లో అయితే నాకు మెసేజెస్ అని నేను పెట్టుకున్నాను. సో ఇది దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే మీకు ఎవరైనా మెసేజ్ చేసినప్పుడు వాళ్ళకి మీ స్టేటస్ చూపిస్తుంది అనమాట, సేయింగ్ దట్ మీరు ఫోకస్ మోడ్ ఆన్ చేసుకున్నారు. మీరు ఫోకస్ మోడ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మీ మెసేజెస్ డెలివర్ అవుతాయి అన్నట్టు మనకు ఒక స్టేటస్ లాగా చూపిస్తుంది. మీరు కనుక కొత్త ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే లెఫ్ట్ సైడ్ బాటంలో ప్లస్ ఐకాన్ చూపిస్తుంది, క్లిక్ దాట్. అండ్ ఇక్కడ నుంచి మనం ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవచ్చు, ప్రొఫైల్ నేమ్ ఇవ్వచ్చు, బ్యాడ్జ్ ఇచ్చుకోవచ్చు, కలర్స్ అవన్నీ మనం ఇక్కడ నుంచి సెట్ చేసుకోవచ్చు. నేనైతే ప్రొఫైల్ నేమ్ జయాన్ ఇచ్చాను.
ఫేస్ టైమ్ అండ్ మెసేజెస్ యాడ్ చేసుకున్నాను. సో ఎప్పుడైతే నేను జై ప్రొఫైల్ క్లిక్ చేస్తానో మనకి ఓన్లీ ఫేస్ టైమ్ అండ్ మెసేజెస్ నుంచి వచ్చిన నోటిఫికేషన్స్ మాత్రమే డిస్ప్లే చేస్తుంది, రిమైనింగ్ యాప్స్ అన్ని మనకి మ్యూట్ అయిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి సిరి షార్ట్ కట్స్ ఫీచర్ని అయితే మ్యాక్బుక్లో కూడా ఇంట్రడ్యూస్ చేశారు. నేనైతే ఆల్రెడీ ఈ సిరి షార్ట్ కట్స్ని ఎలా యూజ్ చేసుకోవాలి అని డిఫరెంట్ వీడియోస్ అయితే చేశాను. మీకు ఐడియా రావడం కోసం ఆ వీడియోస్ని ఇక్కడ కార్డ్స్ అండ్ కింద డిస్క్రిప్షన్లో లింక్ చేస్తాను, చూడండి. సో దట్ మీకు ఈ సిరి షార్ట్ కట్స్ని ఎలా యూజ్ చేసుకోవాలి, వాటి వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అనే బ్రీఫ్ ఐడియా అయితే వస్తుంది. మనకు తెలిసిందే, సఫారీలో అయితే కొత్తగా న్యూ ట్యాబ్ యూఐని ఇంట్రడ్యూస్ చేశారు అండ్ అలానే గ్రూప్ ట్యాబ్స్ ఫీచర్ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. ఈ ఫీచర్ కొంచెం ట్రికీగా అనిపిస్తుంది అన్నమాట. ఒకప్పుడు మనం ఏదైనా వెబ్సైట్ యూజ్ చేస్తూ రీఫ్రెష్ చేయాలి అనుకుంటే మనకి అక్కడ ఒక సర్కిల్ ఆరోలా కనిపించేది, అది క్లిక్ చేసి రీఫ్రెష్ చేసుకునే వాళ్ళం. బట్ ఫ్రమ్ నౌ ఆన్ మనకు అక్కడ 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, అది క్లిక్ చేస్తే ఒక డ్రాప్ డౌన్ ఓపెన్ అవుతుంది, దాంట్లో రీఫ్రెష్ అని ఉంటుంది అన్నమాట. ఇలా రీఫ్రెష్ చేసుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఎప్పుడైనా ఏదైనా బ్రౌజర్ యూజ్ చేస్తున్నప్పుడు క్లోజ్ చేయాలి అనుకుంటే మనకి పైన ప్రీవియస్గా అయితే ఇంటూ ఐకాన్ చూపించేది, ఇప్పుడైతే కొంచెం ట్రిక్కీగా ఉంటుంది, అలవాటు అయిపోతే కనుక నార్మల్గానే ఉంటుంది. అండ్ మనం మెనూ బార్ ఐకాన్ క్లిక్ చేస్తే మనకి ఎన్ని గ్రూప్ ట్యాబ్స్ ఉన్నాయి, ఎన్ని ట్యాబ్స్ ఓపెన్ చేస్తున్నాయి, మీకు ఎవరైతే మెసెంజర్లో ఏదైనా లింక్ షేర్ చేస్తే ఆ లింక్ షేర్స్ అన్ని మనకి ఇక్కడ చూపిస్తుంది షేర్డ్ విత్ యూ ఫోల్డర్లో. సో అవన్నీ మనం ఇక్కడ మెన్యూ బార్లో చూసుకోవచ్చు. అండ్ మీరు ఇక్కడ చూస్తే మనకి ప్రైవసీ రిపోర్ట్ కూడా చూపిస్తుంది. ఇఫ్ యూ సీ టోటల్గా 179 మెంబర్స్ అయితే నా సఫారీ ప్రివెంట్ చేసిందనమాట, నా ప్రొఫైల్ని ట్రాక్ చేయకుండా ఈవెన్ అలాంగ్ విత్ మై ఐపీ అడ్రస్. అంటే 179 మెంబర్స్ అయితే మన ఐపీ అడ్రస్ మన ప్రొఫైల్ని ట్రాక్ చేయడానికి ట్రై చేసినట్టు. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి ఎయిర్ప్లే మోడ్. ఇప్పటి వరకు మనం మన ఐఫోన్లో నుంచి యాపిల్ టీవీకి ఎయిర్ప్లే చేసేవాళ్ళం, సేమ్ ప్రాసెస్ యూజ్ చేసుకొని మనం 4Kలో మ్యాక్బుక్స్కి ఐఫోన్ నుంచి ఎయిర్ప్లే చేయొచ్చు. మీరు ఐఫోన్లో ఏదైనా వీడియో చూస్తుంటే బాటంలో షేర్ అని చూపిస్తుంది కదా, అది క్లిక్ చేస్తే మనకి ఎయిర్ప్లే అని చూపిస్తుంది, క్లిక్ దాట్. మన యాపిల్ టీవీ అండ్ అలానే మన మ్యాక్బుక్ ప్రో కూడా చూపిస్తుంది. సో మీరు మ్యాక్బుక్ ప్రో క్లిక్ చేస్తే మన ఐఫోన్లో ప్లే అవుతున్న వీడియో మ్యాక్బుక్ ప్రోలోకి ఎయిర్ప్లే అయిపోతుంది. మీరు ఎయిర్ప్లేని స్టాప్ చేస్తే మ్యాక్బుక్ ప్రోలో ప్లే అవుతున్న వీడియో ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి లుకప్ ఫీచర్ ఉంటుంది అండ్ అలానే ట్రాన్స్లేట్ మోడ్, ఎక్కడ కావాలంటే అక్కడ యూజ్ చేసుకోవచ్చు. అంతేకాదు ఏదైనా పిక్చర్లు చూస్తున్నారు, దాంట్లో ఏదైనా టెక్స్ట్ కనిపిస్తుంది, ఆ టెక్స్ట్ మీకు అర్థం కాకపోతే కనుక అది హైలైట్ చేసి మనం లుకప్ చేసి దాని గురించి తెలుసుకోవచ్చు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఫేస్ టైమ్ నుంచి మనం ఫేస్ టైమ్ లింక్స్ కూడా షేర్ చేసుకోవచ్చు. ఈ లింక్ అనేది నాట్ ఓన్లీ ఫర్ ఐఓఎస్ యూజర్స్, మనం ఈవెన్ ఆండ్రాయిడ్ యూజర్స్కి కూడా షేర్ చేయవచ్చు. ఈ ఫీచర్స్ అన్నీ నేనైతే ఇన్డెప్త్గా ఐఓఎస్ 15 వీడియోలో మెన్షన్ చేశాను, గో అహెడ్ అండ్ వాచ్ దట్ వీడియో సో దట్ మీకు ఒక బ్రీఫ్ ఐడియా వస్తుంది. సో చూసారు కదండి మనకి మ్యాక్బుక్లో వచ్చిన లేటెస్ట్ ఫీచర్స్, హోప్ మీ అందరికీ నచ్చిందే అనుకుంటున్నాను. కంపాటబిలిటీ విషయానికి వచ్చేసరికి మ్యాక్ మినీ 2014 ఆర్ లేటర్ వర్షన్స్కి అయితే సపోర్ట్ చేస్తుంది, అదే మ్యాక్బుక్ ఎయిర్ ఆర్ మ్యాక్బుక్ ప్రో మనకి 2015 ఆర్ లేటర్ డివైసెస్కి మాత్రమే సపోర్ట్ చేస్తుంది. అండ్ రిమైనింగ్ కంపాటబిలిటీ డివైసెస్ యొక్క లిస్ట్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్. అలానే ఇలాంటి మరిన్ని మ్యాక్ ట్యూటోరియల్స్ వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్ అండ్ అలానే మర్చిపోకుండా హిట్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, బాయ్. మీరు కనుక ట్రావెల్ రిలేటెడ్ వీడియోస్ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ టు జైతి పువాడా.